హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు గాలంతో చేపలు ఎలా పడతారు, గాలానికి చేపలు ఎలా పడతాయి అనేది ఈరోజు మీకు చూపించబోతున్నాను. గాలానికి ఎరవేసి ఏదైనా చేపల చెరువులో కానీ లేకపోతే కాలువలో కానీ వేసినప్పుడు ఈ చేపలు వాడు దాన్ని తినడానికి వచ్చి ఇట్లా గాలానికి దొరుకుతూ ఉంటాయి. దొరుకుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉండొచ్చు. ఓ, ఇప్పుడు చూడండి, గాలానికి చేప, పెద్ద చేప పడింది. చాలా బాగుంది, సరదాగా ఉంటుంది. ఎప్పుడైనా గాలం తీసుకొని చెరువు కానీ లేకపోతే కాలువలకు కానీ వెళ్ళినప్పుడు ఈ చేపల వేట చాలా సరదాగా ఉంటుంది. మనం చూస్తూ ఉంటాము, సహజంగా పల్లెటూర్లలో ఇది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా విదేశాల్లో ప్రత్యేకంగా దీనికి ఒక, అంటే వీకెండ్స్లో కొంతమంది గాలాలు తీసుకొని సరదాగా అలా వెళ్ళి చేపలు పట్టుకొని వస్తూ ఉన్న పరిస్థితి మనం అప్పుడప్పుడు వీడియోల్లోను కొన్ని చిత్రాల్లోనూ చూస్తూ ఉంటాము. ఇక్కడ సరదాగా పంటకాలంలో చేపలు పడుతున్న పరిస్థితి మనం ఇప్పుడు చూస్తున్నాము. చావు, చేపలు మాత్రం చాలా పెద్ద పెద్దవి పడుతున్నాయి. ఫ్రెండ్స్, చూసారా, మీరు గమనించారా, వాటర్ అయితే మొత్తం చాలా ఫ్లో బాగా వేగంగా ఉంది. అయితే వేగంగా లేకుండా ఇక్కడ పక్కన కొంచెం వాటరు నిలకడగా ఉంది. అక్కడ మాత్రం చేపలు వచ్చి ఉన్నట్లుగా మనోడు కనిపెట్టేశాడు. దాంతో గాలం మాత్రం అక్కడ వేస్తున్నాడు, వాటర్లో స్పీడ్గా వచ్చే వాటర్లో మాత్రం వేయట్లేదు. చూసారా, అదే ప్రాంతంలో చేపలు మాత్రం బాగా వెంట వెంటనే పడుతున్నాయి. చేపలు మాత్రం చాలా పెద్ద పెద్దవి పడుతున్నాయి. అదే ప్రాంతంలో గాలం మాత్రం వేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇట్లా ఫ్రెండ్స్, సరదాగా టైం దొరికినప్పుడల్లా ఇలాగా చేసినప్పుడు కొంచెం టైం పాస్ అవుతుంది, అంతేకాకుండా కొంచెం సరదాగా సంతోషంగా ఉంటుంది. మనకు మాత్రం సంతోషంగా ఉంటుంది, చేపలకు మాత్రం ప్రాణ సంకటం అని చెప్పవచ్చు. ఇక్కడ మాత్రం వెంట వెంటనే గాలానికి చేపలు పడుతున్న పరిస్థితి చూస్తున్నాము. ఓ, మనోడు ప్లేస్ మార్చాడు. చూసారా, మొత్తం వాటిని ఒక చిన్న వలలోగా ఒక సంచిలో వేసుకొని నీళ్ళలో మళ్ళీ చనిపోకుండా వాటిని ఒక దాంట్లో పెట్టి మళ్ళీ నీళ్ళలోనే ఉంచాడు. మనోడు ప్లేస్ మార్చాడు, కానీ గాలం వేసే ప్రదేశం మాత్రం మారలేదు. అవతలకు వెళ్ళినా కానీ ఇటువైపు ఎక్కడైతే అంతకుముందు గాలం వేశాడో అదే ప్రాంతంలో మళ్ళీ గాలం వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఓ, పట్టేశాడు మరొకటి. అంటే అక్కడ ఎక్కువగా వాటర్ నిలకడగా ఉండడం వల్ల చేపలు అక్కడికి వచ్చి దాని పక్కన ఉన్నట్టుగా మనోడు కనిపెట్టాడు. అదే ప్రయత్నంలో అదే భాగం అందులో భాగంగానే చేస్తున్నాడు. కానీ ప్రతిసారి మంచి మంచి చేపలు పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఈరోజు ఏదో సరదాగా స్టార్ట్ చేస్తే ఒకరోజు కూరగా సరిపోతా అనుకుంటే బాగానే కేజీలు దొరికేసి తట్టుగా ఉంది మనోడికి. సో హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. మొత్తానికి చేపలు మాత్రం భలేగా పట్టుకుంటున్నాడు. మరి చేపల కూరకే తన ఇంట్లోకి వాడుకుంటాడా లేకపోతే మార్కెట్లో అమ్ముకుంటాడా తెలియదు, కానీ చేపలు మాత్రం చాలా ఎక్కువగానే పడుతున్నాయి. మనోడు మాత్రం ఫుల్ జోష్లో ఉన్నాడు. ఈరోజు చాలా లక్కీగా ఉన్న పరిస్థితి. పక్కన ఏదైనా ఒక చెరువు నుంచి కానీ ఏదైనా వాటర్ ఎక్కువగా ఉన్న ప్రదేశం నుంచి వస్తున్నట్టున్నాయి. చేపలు మాత్రం బయటకు వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. గాలం మాత్రం కరెక్ట్గా చేపలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి అక్కడే వేస్తున్నాడు. ఫట్మని పట్టేస్తున్నాడు. పెద్ద పెద్ద చేపలు దొరుకుతున్నాయండి, వెంట వెంటనే దొరుకుతున్నాయి. చాలా బాగుంది, ఈరోజు సరదాగా ఉంది. చేపలు మాత్రం వెంటనే, అసలు ఇప్పుడే వేసాడు, వెంటనే పెద్ద చేప దొరికింది. బాగుంది, చేపల వేట మాత్రం కొనసాగుతూనే ఉంది. ఎర వేయడం వెంటనే చేప పట్టడం జరిగిపోతుంది. ఇది చాలా సరదాగా ఉంటుంది. మనం చూడటానికి కానీ వల వేసి ఇట్లా గాలం వేసి పడుతున్నా కానీ చాలా సరదాగా ఉంటుంది.
చూస్తున్న పరిస్థితి, పిల్లలు కూడా ఎవరో పక్కన కొంతమంది వినోదంతో సంతోషంగా చూస్తూ ఉన్న పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాము. చేపలు మాత్రం బాగా దొరుకుతున్నాయి. చేపల పేర్లు ఏంటో తెలియదు కానీ చేపలు అయితే మాత్రం చాలా బాగా దొరుకుతున్నాయి. గాలం మాత్రం గాలానికి ఎదుగుంది, ఎర్ర వేస్తున్నారు. ఎర్రను పుచ్చి దానికి అలా అలా వేస్తే దాన్ని తినడానికి వచ్చినటువంటి చేపలు అలా గాలానికి చిక్కుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. చాలా ఎక్కువగా ఉన్నట్టున్నాయండి. ఇక్కడైతే మాత్రం చాలా ఎక్కువ సహజంగా అయితే గాలం వేసి నిరీక్షించవలసిన పరిస్థితి ఉంటుంది. కొన్ని కొన్ని చోట్ల ఎప్పటికో కానీ ఒక చేప పడే పరిస్థితి ఉండదు, కానీ ఇక్కడైతే మాత్రం వెంట వెంటనే కానీ ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టున్నాయి. చేపలు అయితే బాగా ఎక్కువ ఉన్నట్టున్నాయి. అందువల్ల ప్రతిసారి ఒక జస్ట్ ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ లోపే ఇతనికి చేప దొరుకుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఎంకేఆర్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదండి, పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి.